పూర్ణిమ పెళ్ళైన తర్వాత మనం ఈ గదిలోనే ఉండబోతున్నాం. వేళలో మీ వాళ్ళ ఫోటోలు వాళ్ళకి తెలియకుండానే తీశాను ఈ సైడ్ టేబుల్ కోసం. నేను ఎప్పుడు మీ వాళ్ళ గురించి ఏమైంది? ఏం లేదు. సరే చెప్పండి, ఏం ఆలోచిస్తుంటారు? పూర్ణిమ, ఎప్పుడు నేనేం ఆలోచిస్తుంటాను, ఏం చేస్తుంటాను, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేం ఆలోచిస్తుంటావో, ఏం చేస్తుంటావో అది ముఖ్యమేగా. మన స్నేహితులం పూర్ణిమ. ఇవాళ చిన్నానికి పకోడీలు వడ్డిస్తున్న సమయంలో ఏడుపు వచ్చింది. ఎంతో కష్టంతో కన్నీళ్లు దిగమింగుకున్నాను. పూర్ణిమ నేను ఇక్కడికి తీసుకొచ్చింది నేను కొన్న కొత్త కబోర్డ్, నా రైటింగ్ టేబుల్, నా కొత్త కంప్యూటర్ చూపించడానికి. కానీ నేను ఇది ఆలోచించలేదు. నువ్వు నా కోసం నీ కబోర్డ్, నీ రైటింగ్ టేబుల్, చివరికి నీ ఇంటి పెన్ను కూడా వదిలేసుకొని వస్తున్నావని, కేవలం నా కోసం, మన కోసం. పూర్ణిమ, నేను నిర్ణయం చేశాను. మనం ప్రతి ఏడు ఒక నెల మండపేటలో గడపబోతున్నాం. మీ వాళ్ళు నన్ను ఇల్లరికి వాళ్ళని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. సాధారణంగా అమ్మాయిలు పెళ్లి దగ్గర పడే కొద్దీ కాస్త బరువు తగ్గాలని ప్రయత్నిస్తారని విన్నాను. నో క్రాష్ డైట్ ఫర్ యూ. 10 కిలోలు అటు ఇటైనా నువ్వేం పట్టించుకోకు, కొంపలేమంటుకోవు. పెళ్లి కొడుకుగా ముస్తాబాయి గుర్రం మీద మీరు వస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మా ఊళ్ళో ఏ ఇంట్లోనూ ఆడపిల్లలుండరు. ఎందుకు? వాళ్ళందరూ కళ్ళప్పగించి మిమ్మల్ని చూస్తుంటారు. పూర్ణిమ, బయలుదేరే టైం అయింది. అలాగే అక్కయ్య. వదిన, జస్ట్ 2 minutes ప్లీజ్. అలాగే, త్వరగా వచ్చే. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? పద. పూర్ణిమ, నా మనసు నిన్ను పంపనంటుంది. వైజాగ్ మొత్తం నీకు చూపించాలనుంది. అయినా ఎదురు చూస్తాను. నీకు అదే న్యాయం అనిపిస్తుందిగా? నాకు అదే న్యాయం అనిపిస్తుంది. నువ్వు పెళ్లి కూతురుగా మొదటిసారి గదిలో అడుగుపెట్టినప్పుడు ఆ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ రాత్రి చంద్రుడు, తారకలు మన కలయికకి సాక్షులుగా ఉంటారు. మన తర్వాత పెళ్లి చేసుకోబోయే జంటలకు మన గురించి చెప్తూ ఉంటారు. ఆ రాత్రి గదిలో వెలుతురు కాదు, పండు వెన్నెల కురుస్తుంది. అది ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి మీద తను అప్పటికే నా సొంతమైపోయి ఉంటుంది, జన్మ జన్మలకు. ఇది నిజమైన పూర్ణిమ. నువ్వు జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతావు కదా. అమావాస్యని పౌర్ణమిగా మార్చి ఎన్నో రాత్రులు నాతో పంచుకుంటావు కదా.